కొనసాగుతోంది ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ ఇస్తోంది దుబ్బాక ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే చాలా జోష్ మీద ఉంది జేహెచ్ఎంసి కూడా టిఆర్ఎస్ పార్టీకి చుక్కల చూపించాలని భావిస్తోంది ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా ఆ పార్టీ తన పైచేయి చూపించే ప్రయత్నం చూసింది పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు మరింతగా వేడి పంచాయి చాలా చోట్ల టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ప్రచారం ప్రభావం కూడా కనిపిస్తోంది గ్రేటర్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యమని కూడా బీజేపీ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంది అందుకే పార్టీ అగ్రనేతలు కూడా రంగంలోకి దింపింది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులైనటువంటి అమిత్ షా స్మృతి ఇరానీ ప్రకాష్ జవదేకర్ లాంటి వారు కూడా ప్రచారానికి రావడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ హవా కనిపించిన తెలంగాణలో ఐదు సీట్లు కూడా సాధించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అసలు ప్రభావం చూపించలేదు పార్టీకి కేవలం వచ్చినటువంటి సీటు ఒక్కటి మాత్రమే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్ద ప్రభావం చూపలేకపోయింది అయితే గతంలో అంటే దుబ్బాక ఎన్నికల తర్వాత మాత్రం ఆ పార్టీ చాలా ధీమాతో కనిపిస్తోంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహాన్ని చూపి ఫలితాలు కూడా అదే తరహాలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తోంది రెండు వేల పదిలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి రెండు వేల పదిహేనులో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పదిలో ఐదు స్థానాల్లో బీజేపీ గెలుపొందగా రెండు వేల పదిహేనులో నాలుగు స్థానాలకే పరిమితమైంది అయితే ఈ దఫా జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు ఓట్లు కూడా పెంచుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యామ్నాయంగా పోటీనిచ్చే పార్టీగా బీజేపీ ఎదగాలి అనేటువంటి లక్ష్యంగా కూడా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు లేరు తామే ప్రత్యామ్నాయం అనేటువంటి సంకేతాన్నిచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీలో ఉంది మరి జేహెచ్ఎంసి ప్రజలు ఓటర్లు ఎన్ని సీట్లు ఇచ్చి బీజేపీకి ఏ స్థానం ఇవ్వబోతున్నారనేది కూడా